హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. నేను మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. అదే రైల్ బస్, మన సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తున్న రైల్ బస్ గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అసలు ఈ రైల్ బస్ ఎక్కడ నడుస్తుంది, అసలు ఈ రైల్ బస్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. నేను ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కోటిపల్లి విలేజ్లో ఉన్నాను. ఇది కోటిపల్లి రైల్వే స్టేషను. మీరు చూస్తున్నదే రైల్ బస్. నేను ఇప్పుడు దీని గురించే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ కోటిపల్లి రైల్వే స్టేషన్ కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్లో ఉంది. అసలు ఈ ముందుగా ఈ కాకినాడ కోటిపల్లి రైల్వే లైను 1928 బ్రిటిష్ వాళ్ళు వేశారు. కానీ ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాళ్ళకి ఇనుము అవసరం ఉండి ఇక్కడ ఉన్న ఈ రైల్వే లైన్ని పీక్కెళ్ళి వేరే చోట వేశారు. మళ్ళీ తర్వాత 2001 సంవత్సరంలో మళ్ళీ అప్పటి స్పీకర్ జిఎంసి బాలయోగి గారు కృషి చేసి ఈ రైల్వే లైన్ని శాంక్షన్ చేయించారు రైల్వే బోర్డు ద్వారా. అప్పుడు ఈ లైన్ కోటిపల్లి వరకు కాకుండా కాకినాడ టు నరసాపూర్ వరకు అని వేయాలని నిర్ణయించారు. కానీ అప్పట్లో కోటిపల్లి వరకే ఆపేశారు. ఆ తర్వాత జిఎంసి బాలయోగి గారి అకాల మరణంతో ఈ లైన్ అక్కడితోనే ఆగిపోయింది. అదే కాకుండా ఈ కోటిపల్లి నుంచి నరసాపురం కలపాలంటే మధ్యలో గోదావరి నదిని 3 సార్లు దాటాల్సి వస్తుంది. అక్కడ 3 బ్రిడ్జ్లు కట్టాలి. దానివల్ల అది చాలా ఎక్కువ డబ్బు అవసరమయ్యేసరికి దాన్ని అలా పెండింగ్లో పెట్టేశారు. ఇప్పుడే మళ్ళీ ఆ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జ్లు కడుతున్నారు ఈ నది మీద. ఇక్కడ ఈ రైల్ బస్సు ఎందుకు నడుపుతున్నారంటే, ఈ లైన్లో ముందుగా ప్యాసింజర్ ట్రైనే నడిపారు. కానీ ఎక్కువగా ప్రజాదరణ పొందలేదు. చాలా తక్కువ మంది ఎక్కేవాళ్ళు. ఎందుకంటే ఈ దూరం కేవలం 40 కిలోమీటర్లే, ప్లస్ ఇక్కడ బస్ కనెక్టివిటీ కూడా బాగుంది. అందుకని ఎక్కువ పోయేసరికి రైల్వేకి వాళ్ళకి నష్టాలు వచ్చినాయి. అందుకని ఎలాగూ లైన్ ఉంది కదా అని చెప్పి ఈ చిన్న రైల్ బస్సు నడుపుతున్నారు. ఇది రోజుకు ఒక్కసారి మాత్రమే నడుస్తుంది కాకినాడ నుంచి కోటిపల్లి మధ్యలో. కోటిపల్లి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి కాకినాడ వెళ్ళిపోతుంది. శివరాత్రి ఆ టైంలో ఈ బస్కి బాగా డిమాండ్ ఉంటుంది. మీరు ఈ బస్ని ఎక్కడైనా ఆగి ఎక్కవచ్చు. అంటే స్టేషన్లోనే ఎక్కవసరం లేదు. మీరు ఎక్కడైనా మధ్యలో ట్రాక్ మీద నిలబడి చేయెత్తితే ఆపుతారు. అందుకనే దీనికి రైల్ బస్ అనే పేరుంది. ఇండియాలో ఇలాంటివి మరికొన్ని కూడా నడుస్తున్నాయి. ఈ రైల్ బస్కి 2 సైడ్ల ఇంజన్ ఉంటుంది, ముందు వెనకల. ఈ రైల్ బస్ని విజయవాడ లోకో షెడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ ది వీడియో.